పరిశుద్ధమైన దేవ గొప్ప దేవ మీకు స్తోత్రాలు ప్రభువా. నాయన మహాగణుడవు మహోన్నతుడవు సర్వశక్తిమంతుడవు ప్రభువా తండ్రి. నాయన చూచుచున్న దేవుడవు మీకు స్తోత్రాలు ప్రభువా. మాకు ఇచ్చిన యొక్క సమయాన్ని బట్టి తండ్రి మీకు స్తోత్రాలు ప్రభువా తండ్రి. మరి అంకుల్ని బలపరిచి ప్రభువా మా అందరికీ తండ్రి నాయన సంగీతం నేర్పించుటకు ప్రభువా మీరు చూపించినటువంటి నాయన కృపను బట్టి ఇచ్చిన ద్వారాన్ని బట్టి మీకు స్తోత్రాలు ప్రభువా. నాయన తండ్రి మమ్మల్ని అందరినీ బలపరచండి ప్రభువా తండ్రి. మా స్వరాలను ముట్టండి, మా యొక్క గొంతులను ముట్టండి ప్రభువా. దేవ రాగయుక్తంగా పాడడానికి కావలసినటువంటి శక్తిని జ్ఞానమును మాకు దయచేయండి ప్రభువా. నాయన తండ్రి నీ కృపలో మమ్మల్ని భద్రపరచమని నాయన తండ్రి యొక్క నాయన మరి యొక్క కూడిక ఈ సెషన్ మొత్తము ప్రభువా నీ యొక్క తండ్రి ఆత్మ నడిపింపుకు మేము అందరం అప్పగించుకుంటున్నాం ప్రభువా. నాయన మీరే సహాయం చేసి నాయన నీ కృప చూపించమని బలపరచమని యేసు నామమును వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. థ్యాంక్ యూ అండి, సేమ్ టు యు అస్ వెల్. హ్యాపీ ఇండిపెండెన్స్ డే పాస్టర్ గారు. ప్రైజ్ లార్డ్. అమ్మా థ్యాంక్ యూ అమ్మా, సేమ్ టు యు. థాంక్స్ అమ్మా. అక్కడ ఏమైనా ఉంటే అలా సెలబ్రేషన్స్ మీకు మామూలు అప్పుడు కరోనా లేదనుకోండి. తెలుగు కమ్యూనిటీస్ చేసుకుంటే బాగానే చేస్తారు. ఇక్కడ తారా అని మేము ఇంతకు ముందు దగ్గర చేసేవాళ్ళు. ఇప్పుడు కరోనా వల్ల అవకాశం లేకపోయినా చేసే వాళ్ళు చేసుకుంటానే ఉంటారు. ఈరోజు పిల్లలతో జయ 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 ప్రియ భారత్ చూపించి మీరు ఒకసారి పాడేయండి సార్. మనం ఇండిపెండెన్స్ డే చేసేస్తున్నాం. మన ఇక్కడ తీసుకో అవునండి, వేళకి కూడా అది నేర్పుతాను. వాళ్ళ పిల్లలు నేర్పించుకుంటారు. ఇది నోట్స్ ఓపెన్ చేస్తాను. మాకు ఇక్కడ క్వీన్ మీద ఉంటుంది అంకుల్, ఎవ్రీ స్కూల్లో పాడిస్తారు. మనకి ఇట్లా అజయ గీతము స్కూల్లో పాడిస్తారు. ఇక్కడ ఇక్కడ లోకల్ వేరే. ఓకే ఓకే. నేను వాళ్ళకి ఇప్పుడు కాదు ఎప్పుడు నేర్పాను పిల్లలకి. వీళ్ళు కూడా నేషనల్ యాంతమ్ పాడతారు. ఇదన్నమాట సాంగ్. చాలా ఫేమస్ అండి ఇక్కడ. స్క్రీన్ షాట్ తీసుకుంటే బాగుంది అందరూ. అప్పుడు స్వరం తీసుకుంటారా? స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇది స స స స స ని స నీ ద ద నీ ని రి రి గ రి రి స. ఇది కూడా తీసేసుకోండి లిరిక్ కూడా. స్టూర్కే పాడతాను ఇవాళ. చాలా ఫేమస్ సాంగ్ దేవులకి, దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారని.
जय 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 प्रिय भारत जनयित्री दिव्य धात्री जय 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 प्रिय भारत जनयित्री दिव्य धात्री जय 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 सत सहस्र नर नारी हृदय नेत्री जय 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 शत सहस्र नर नारी हृदय नेत्री जय 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 प्रिय भारत जनयित्री दिव्य धात्री जय जय सश्यामल सुश्याम चला चेला चल जय जय सश्यामल सुश्याम चला चेला चल जय वसंत कुसुमलता चलित ललित चून कुंतल जय मदीय उदयाशय लाक्षारुण पदयुगल जय मदीय उदयाशय लाक्षारुण पदयुगल जय 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 प्रिय भारत जनयित्री धात्री जय मदीय हृदयाशय लाक्षारुण पदयुगल जय दिशांत गत शकुंत दिव्य गान परितोषण जय जय गायक वैताली गण विशाल पद विहरण जय मदीय मथुर गेय सुंदित सुंदर चरण जय मदीय मथुर गेय सुंदित सुंदर चरण जय 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 प्रिय भारत जनयित्री दिव्य धात्री राधेश्याम దేవులపల్లి కృష్ణశాస్త్రి గారని చాలా వెరీ ఫేమస్ రైట్ రాశారు ఎవరు అంకుల్ దేవులపల్లి కృష్ణశాస్త్రి గారని చాలా ఫేమస్ రైట్ గుర్తొచ్చింది అంకుల్
నేను పిల్లలకి నేర్పించేటప్పుడు మాస్టర్ నేను రోజు పిల్లలకు నేర్పించేటప్పుడు చుండిత సుందర చరణ అనేది నేను కొంచెం అభ్యంతర పడేవాడిని. పాదాలు ముద్దు పెట్టుకో అంటే ముద్దు పెట్టుకోగలిగిన పాదాలు కలిగిందా అని కదండి అర్థం. అయితే భర్త పాదాలు నేను ముద్దు పెట్టుకోవడం ఏంటి, అది ఆరాధన లాగా ఉంది కదా, అంటే ఏదో విగ్రహారాధన అనిపిస్తుంది అని కొంచెం అభ్యంతరం అయితే. ఈ రోజు నాకు చిన్న ఇన్సెట్ అయితే ఏంటంటే భర్త మాత అంటే ఎవరు, నా పక్కన మనిషే కదా, అంతే కదా, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు కదండి. అంతే అంతే, భర్త మాత అంటే నా మనుషులే, నా చుట్టుపక్కల ఉన్న మనుషులే. కాబట్టి యేసు ప్రభు నాకు ఎలాగో నేర్పించారు, ప్రతి ఒక్కరు పాదాలు కడిగి ముద్దు పెట్టుకోవడం, ముద్దు పెట్టుకున్నారు కదా అలాగా. నా ప్రతి మనిషి పాదాలు నేను కడగేటట్టుగా దేవుడు నన్ను మార్చాడు కదండి. అంటే హిందూ సాంప్రదాయం ప్రకారం అందరికి పాద నమస్కారం చేయడం ఒక ట్రెడిషన్, వాళ్ళకి ట్రెడిషన్. ప్రభు మనకి అంతకంటే దిగిపోయి కడగమన్నాడు, కడగమన్నాడు. పాద నమస్కారం కాదు, పాదాలు కడగండి రా బాబు, తగ్గించుకోండి అన్నాడు వాళ్ళని. అందుకని అది వాళ్ళు ఈజీగా వాడతారు అది పాద నమస్కారం గురువుకి తల్లిదండ్రులకి. ఇప్పుడు నమస్కారం పాదాలకే నమస్కారం చేస్తారు. మనకి బైబిల్ ప్రకారం ఆ ట్రెడిషన్ లేదు, నమస్కారం చేయడం ట్రెడిషన్ లేదు మనకి, లేదు. పాదాలు కడిగే ట్రెడిషన్ ఉంది, పాదాలు కడిగే ట్రెడిషన్ ఉంది, నమస్కారం లేదు మనకి, అది లేదు. కానీ వాళ్ళు మీరు గమనించారా అన్ని ఇప్పుడు అందరూ ఒక పాదాలు నమస్కారం పెట్టి పెద్దవాళ్ళు అయితే స్టేజ్ మీద కూడా ఉంటుంది, అది కాళ్ళ మీద పడతారు. అంచేత అది మనం కన్సిడర్ చేయడమే. అదే అంటే నేను నా పొరుగు వాడి పాదాలు కడిగి ముద్దు పెట్టుకునేంతగా నన్ను నేను తగ్గించుకోవాలి, నా పొరుగు వాడి క్షేమం కోసం నేను ఎంతైనా తగ్గించుకోవాలి. అదే అది నాకు అర్థమైన తర్వాత నేను పర్వాలేదు అలా ఇచ్చే పర్వాలేదు అంటున్నాను. ఆరాధించరు ఎవరిని, కాకపోతే నిన్ను నేను తగ్గించుకుంటాను, నా పొరుగు వాడి క్షేమం కోసం ఎంతైనా తగ్గించుకుంటాను నేను. హ్యూమిలిటీ సంబల్ మనం తగ్గించుకుని మాట్లాడటం, అదే అంటే అహం అన్నది లేకుండా బ్రతకడం అని అంతే అంతే అండి. వండర్ఫుల్ అంకుల్, మార్నింగ్ మార్నింగ్ చాలా డిస్కషన్ వేసుకోండి. పిల్లలతో అందరితో అన్ని చెప్పించాను, ఇండిపెండెన్స్ డేకి రిపబ్లిక్ డేకి డిఫరెంట్ బాగా చెప్పారు వాళ్ళు, చక్కగా ఆన్సర్ చేశారు. కొంతమందికి ఇండిపెండెన్స్ డేకి రిపబ్లిక్ డేకి తేడా తెలియదు. అదే అలాగే ఒక ట్రెడిషనల్ గా వెళ్ళిపోతున్నారు తప్ప. ఏమన్నారండి, అది మీ తల మీద చాలా స్పేస్ కనబడుతుంది, మీరు తక్కువ మీ స్పేస్ ఎక్కువైపోయింది. మొదలు పెడతాం మనం కొంత ప్రాక్టీస్. తనుజ్ ఎక్కడ జాయిన్ అయింది అంటారు, మోజెస్ కూడా వస్తారన్నారు మరి. ఇప్పుడు అక్కడ ఓపెన్ చేసేస్తున్నారండి, అంటే ఆఫీసెస్ కి వెళ్తున్నారా? లేదు కదా, ఇక్కడ లేదులేండి, వెళ్తున్నారు కొంతమంది కానీ స్కూల్స్ ఇంక కంప్లీట్ గా మూత పడిపోయాయి. ఏమి ఒక గీతం, మన గీతంతో ఒకటి స్టార్ట్ చేద్దాం. మీరు ఎంతవరకు ప్రాక్టీస్ చేశారు చూద్దాం. మేము అసలు పెట్టాలనుకున్నాం, రికార్డ్ చేసి పెడతాను ఇంకా. అంటే ఈ మధ్యన గిటార్ కీబోర్డ్ క్లాసెస్ స్టార్ట్ అయ్యాయి, చాలా బాగా జరుగుతున్నాయి.
కనుక ఇక్కడ కూడా స్టార్ట్ చేస్తాను మరి ఒక డేట్ ఫిక్స్ చేసేయండి సార్ ఎప్పుడో ఒక డేట్ ఫిక్స్ చేసేయండి అదే ఇంకా మనం ఈవేళ ఫిక్స్ చేసుకోవాలి ఇక అంటే మీ అనుకూలతను బట్టి అంటే ఆల్రెడీ మండే ట్యూస్డే వేస్తే థర్స్డే నాలుగు రోజులు ఇక్కడ ఫిక్స్ చేస్తారు అక్కడ ఫోర్ సిక్స్ టు సెవెన్ అండి ఇండియాలో మేబీ ట్యూస్డే ఖాళీగా ఉందా ఫాస్టర్ గారు అంటే నాకు కాదు మా మహర్షి గారు చూడండి ట్యూస్డే అంటే సిక్స్ టు మండే మండే ట్యూస్డే వేస్తే థర్స్డే ఆల్రెడీ ఫోర్ డేస్ కూడా ఈవినింగ్ సిక్స్ టు సెవెన్ థర్టీ చేస్తారమ్మా సిక్స్ అంటే అప్పుడు మీకు ఎంత అవుతుంది టైం సిక్స్ మా టైం సిక్స్ అంటే మాకు 1:30 అవుద్ది అంకుల్ మీకు 1:30 సిక్స్ అంటే ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ డిఫరెన్స్ ఆహా సిక్స్ అప్పుడు మీరు 7 to 8 పెట్టుకోవచ్చు ఎందుకంటే మాకు నైట్ క్లాస్ 9 కాబట్టి మా టైం లేదు సార్ మేము 7:30 వరకు వెళ్తున్నాను ఎలాగైనా సార్ మనది 7:30 వరకు వెళ్తుంది కదా ఎలాగైనా మనకు క్రాష్ వస్తుంది కాబట్టి ఫ్రైడే ఆర్ సండే పెట్టండి సార్ ఫ్రైడే ఆర్ సండే సండే చాలా బిజీ డే అంకుల్ ఇక్కడ వాట్ అబౌట్ ఫ్రైడే అమ్మ అంటే ఇప్పుడు ఈ సేమ్ ఐడి కదండి సెవెన్ కి చాలా నెమ్మదిగా జాయిన్ అవుతూ ఉంటారు ఈ లోపు అక్కడ ఫినిషింగ్ టచ్ ఇవ్వచ్చు అంటే ఇప్పుడు పర్వాలేదు అంకుల్ కాకపోతే పిల్లలకి స్కూల్స్ ఇంకా ఇంకొక 15 డేస్ లో స్టార్ట్ అవుతాయి వీళ్ళందరికి 3:30 అయిపోయిన తర్వాత వీళ్ళ ఇంటికి వచ్చేసరికి 4:30 నుంచి అయితే బాగుంటది క్లాసెస్ ఇక్కడ పిల్లలందరూ జాయిన్ అవ్వాలంటే ఎంత మంది అయితే జాయిన్ అవుతే 4:30 మళ్ళీ మీకు లేట్ అవుతుంది ఇంకొక రోజు షిఫ్ట్ చేయొచ్చు ఆ రోజు ట్యూస్డే అన్నారు అనుకోండి మీరు ట్యూస్డే 9:30 ఇక్కడ ఇంకా పిల్లలు వస్తారు మాక్సిమం ఇంకా మేము గబగబ వీళ్ళని రెడీ చేసి కూర్చోబెడితే 4:30 మాక్సిమం ఎర్లీ 4:30 అంటే మాకు ఇక్కడ 9 అవుతుంది అది కూడా సెప్టెంబర్ ఫస్ట్ వీక్ నుంచి స్కూల్స్ అంకుల్ అప్పటి వరకు ఫ్రీయే అదే 15 2 weeks ఏగా సంజయ్ అంతే 3 weeks మాక్సిమం 2-3 weeks అంకుల్ 2-3 weeks ఏమో అలాగే అంటున్నారు మా ఇక్కడ కూడా అదే అన్నారు ఇప్పుడు సెప్టెంబర్ ఫస్ట్ నుండి 5th నుండి ఎక్కడ పరిస్థితులు ఇక్కడ తెరుస్తారు అంకుల్ ఇక్కడ తెరిచేస్తారు ఇక్కడ అయితే కంపల్సరీ అన్నారు అంకుల్ ఆల్రెడీ మా మా స్కూల్ అయితే అసలు జరుగుతూనే ఉంది అంకుల్ మేము పంపించలేదు కానీ జరుగుతూనే ఉంది ఓన్లీ క్లాస్ లో 7 కూర్చోబెట్టి చెప్తానే ఉన్నారు అంటే మీరు ఇప్పుడు 1 day అంటే ఆ టైం కానీ మీరు ఫిక్స్ చేసి చెప్తే ఇక్కడ ఆ రోజు నేను అంటే ఎలా అయినా 9 అవుతుందా మీకు మా టైము మండే టు ఫ్రైడే అంటే అంకుల్ సేమ్ ఇప్పుడు 4:30 కూడా ఇంకా చాలా చాలా క్విక్ గా ఇప్పుడు మా పిల్లలు ఇంటికి వచ్చేసరికి 4:20 అవుతుంది ఇంకా 10 minutes లో వాళ్ళని గబగబ రెడీ చేసి కూర్చోబెడితే 4:30 ఇంకా అట్లా 4:30 ఒక్కోసారి రీచ్ అవుతారు ఇంక ఇదంతా చాలా 5 అనుకోండి మీ టైం 5 అంటే మా ఇక్కడ 5 అయితే కాస్త బెటర్ ఇక్కడ 10 అయిపోతుంది కదా 9:30 మండే టు ఫ్రైడే ఇంకా పిల్లలు మామూలుగా 5 కి సెషన్స్ కి వెళ్తుంటారు అంకుల్ ఏ నార్మల్ గా బయట ఇచ్చే సెషన్ మాక్సిమం 5 స్టార్ట్ అవుతాయి సాటర్డే ఎలా ఉంటుంది మరి సాటర్డే మనకి ఇలా క్లాస్ ఉంది సాటర్డే మన మన తర్వాత అన్న ఇంకా కష్టం అంకుల్ ఆల్రెడీ అవును మీరు ఇక్కడ కూర్చొని మళ్ళీ ఆళ్ళని రెడీ చేయడం అన్నది కష్టం రెడీ అని కాదు ఇప్పుడు మేము కూడా కీబోర్డ్ లో ప్రాక్టీస్ చేయాలి అంటే ఆ సెషన్ తీసుకోవాలంటే ఇంకా మాకు కష్టమే అవుతుంది ఫ్రెష్ గా ఉండదు ఇంకా సండే బిజీ సండే అసలు మార్నింగ్ నుంచి మాకు ఇంకా హెక్టిక్ గా ఉంటుంది ఓకే
వస్తుందేమో. మరి మీరు 4:30 అంటే మీకు 5 పెట్టుకున్నా గానీ మీకు ఇండియా టైము 9:30 అవుతుంది. సో 9:30 అంటే ఇక్కడ నైట్ క్లాస్ ఉంది కదండి, 9 to. ఆహో అక్కడ ఉంది క్లాస్. అంకుల్ మీకు 9:30 ఓకేనా అంకుల్? 9:30 ఇక్కడ క్లాస్ ఉంది, రెగ్యులర్ క్లాస్ ఉంది కదా, వోకల్ క్లాస్. ఆహా మళ్ళీ అదే ఒక బ్రేక్ ఇవ్వాల్సి ఉంది వన్ డే, ఒకవేళ ఇది మెటీరియలైజ్ అయితే. చూడండి మనం ఆలోచిస్తామండి. అంటే ఇప్పుడు మనకి 15 డేస్ అంటే ఏ టైం అయినా కానీ మేనేజ్ చేసుకోవచ్చు, కాకపోతే ఇంకా మరి 3 వీక్స్ కంటే ఇంకా ముందే ఇంకా ఎక్కువ ఉంటాయి కాబట్టి ఈ 15 డేస్ లోపు ఎంత మంది గ్యాదర్ అవుతారో మనం చూసుకుందాం అండి. అలాగా ఒక రోజు పెట్టుకుని అంటే అప్పుడు మా టైం ప్రకారం 7:30 to 8:30 మీకు ఒకసారి కూర్చుంటే గ్యాదర్ చేయండి. అప్పుడు ఒక రోజు పెట్టుకుంటాను. ఈ ట్యూస్డేకి ఇప్పుడు మా చర్చ్ లో ఉన్న వాళ్ళని ఎంత మంది ఉన్నారో గ్యాదర్ చేస్తాను అంకుల్. నేను అడుగుతాము, మెసేజ్ పెట్టి అడిగితే. ట్యూస్డే అయితే 7:30 to 8:30, 7:30 to 7:15 ఆ టైంకి క్లాస్ ఎండ్ చేసేస్తాను నేను. గిటార్ క్లాస్ అప్పుడు 7:30 to 8:30 చూద్దాం. ఈ 15 డేస్ ట్యూస్డే అయితే 7:30 అంటే మాకు ఇప్పుడు మాకు ఇక్కడ 3 అవుతుంది అంకుల్ ఖచ్చితంగా. సో 3 అవుతుందా మీకు? మాకు ఆఫ్టర్నూన్ 3 అవుతుంది, పర్వాలేదు. అంటే ఇప్పుడు హాలిడేసే కాబట్టి అప్పుడు ఒక్కసారి వాళ్ళు గ్యాదరింగ్ అయిన తర్వాత అప్పుడు ఫిక్స్ చేయొచ్చు. ఇది ఒక రోజు చేసుకుని మనకి ఎంత మంది అన్నది తెలుస్తుంది. తర్వాత ఏంటంటే స్టార్ట్ చేశానంటే నోట్స్ కూడా ఉంటుంది కాబట్టి ఆ నోట్స్ అంతా చూసి ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను. అలా ఎందుకంటే ప్రాక్టీస్ కూడా కావాలి. ఇక్కడ నేను వాళ్ళకి 4 డేస్ గ్యాప్ ఇచ్చాను అందరికి ప్రాక్టీస్ కి. మండే వెన్స్డే ఏమో కీబోర్డ్స్, ట్యూస్డే థర్స్డే గిటార్స్ పెట్టాము. మనకి ఈ ట్యూస్డే గ్యాదర్ చేయండి అసలు అందరూ. ట్యూస్డే 7:30 అంటే మా టైం 7:30 ఇది ఐడి సెర్చ్ చేసుకుని కూర్చో కమింగ్ ట్యూస్డే. ఏమంటే అభినందన్ గారు అంకుల్ మరి కిడ్స్ మేము అందరం ఒక దగ్గరే జాయిన్ అయిపోవడం అంటే పర్వాలేదు. అలా కూర్చుని నేర్చు చేసుకోవడమే అందరం. అదే వాళ్ళ లాంగ్వేజ్ మేము ఫాలో అయిపోతాం. వాళ్ళ లాంగ్వేజ్ మేము ఫాలో అయిపోతారు, అలా పెట్టుకోవచ్చు. ఎందుకంటే నోట్స్ విల్ బి వెరీ క్లియర్. మీకు మీకు పెడతా చూడండి. క్లాస్ లో నేను ప్రెజెంట్ సార్. నిజమే ఉండాలండి. కంప్లీట్ వెస్టర్న్ థియరీ చెప్తా. కీబోర్డ్ కంప్లీట్. ఇంకా మీకు షీట్ మ్యూజిక్ షీట్ మా పిల్లలు ఇక్కడ 2 మంత్స్ లో చూసి ప్లే చేసేస్తున్నారు నోట్స్. అలా ఉంటుంది. ఇప్పుడు ఇప్పటి వరకు చెప్పిన నోట్స్ పెట్టాను చూడండి, దాన్ని బట్టి మీకు ఒక అండర్స్టాండింగ్ వస్తుంది. రుతమ్ గారు కూడా జాయిన్ అయిపోతారు. కీబోర్డ్ గారు ఉంటే శృతికి ఒకటి ఉండాలండి, ఒక ఇన్స్ట్రుమెంట్. ఆ కీబోర్డ్ ఉంటే ఇంకా వాయిస్ ప్రాక్టీస్ ఇంకా బాగా. నా చేత కాదండి సార్. అవునండి అదేదే అంటాను ఒట్టిగా మాడతాను అంతనే చాలు. మీరు వోకల్ వేళ మంచి కీర్తన నేర్పుతున్నాను, త్రాహీమం తీస్తున్నాను. ప్రస్తుతం ఒకసారి మీ గొంతులు సవరించి అమ్మా తనుజ రండి. సని సాధని సని తప మగ మప కర్త చూడండి. ఈ లోపు మీ దగ్గర ఉంటే తీయండి.
గీతం that is Sarja, welcome. Praise the Lord, Uncle. Praise the Lord. Chandadi? Ok, sorry. Remind us. Sani sa da ni sa ni da pa ma ga ma pa ga pa ma ga re sa 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 pa ma ga ma re ga sa 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 ni sa da ni sa re sa ni da pa sa 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 ni da pa ma ga ma pa ma ga ma pa pa ma ga re sa ni re ni sa sa da ni ni pa da da ma pa pa ga ma ma re ga sa re ga ma pa da ni sa ni re sa ni da pa ma ga re sa ba vanda namule ibigo prabhuva varani medalani ీనులమణి తలచి సంపదలను ఎంతగాను వసగిన శ్రీయేసు మీకు వందనమే వందనమే శ్రీయేసుకు ఉంది కదా మీ దగ్గర ఉంది సార్ ఎంత నెంబరు మీ నంబరా దానిలో నంబర్ చూడండి సని సాధని సని దప నంబర్ 19 రుతం గారు ట్రై చేస్తారా చేస్తాను సార్ సని సని సాధని సని దప మగ మ ప ద ప మగరి సా సస ప మగ మరి గ సస సని ధని సరి సని ధని సని దప సా సా సని దప మగ మ ప ప మగరి సా రి రి ని సస ధని ని ప ద ద ప ప మగ గమరి గ సరి గ మ ప ధని సా రి రి
చాలా వరకు చిన్న చిన్న ఉన్నాయి అయితే అవి కరెక్ట్ కరెక్ట్ ఎవరెస్ట్ గారు ట్రై చేస్తారా చూద్దాం అందరూ పాడిన తర్వాత ఇది ఇది పాడితే ఓపెన్ అయిపో వాయిస్ ఓపెన్ ట్రై చేయను అతను సాని సాని దా ప మ గ మ ప దా ప మ గ రి స స స ప మ గ మ రి గ స స సాని సదని స రి స ని ద ని సాని ద ప సా 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 సాని ద ప మ గ మ ప ప మ గ రి స రి రి ని సా సదని ని ప ద ద మ ప ప గ మ మ రి గ సరి గ మ ప ద ని స రి రి స ని ద ప మ గ రి స మా వందనములే ఇవిగో ప్రభువా వరదీ వెనలని దీనుల మని తలంచి సం పదలను ఎంతగానో సగిన శ్రీయేసు నీకు వందనమే మా వందనమే శ్రీయేసుకు చిన్న చిన్న ఎంత ఉన్నాయి యాక్సెంట్ యాడ్ చేయడం అందుకంటే సరే చెప్పండి ని సా ని ద ప మ గ మ ప ద ప మ గ రి స స స ప మ గ మ రి గ స స సా ని స ద ని స రి స ని ద ని సా ని ద ప సా 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 ని ద ప మ గ మ ప ప మ గ రి స రి ని స సా ద ని ని ప ద ద మ ప ప గ మ మ రి గ స రి గ మ ప ద ని స రి రి స ని ద ప మ గ రి స మా వందనములే ఇవిగో ప్రభువా వరదీ వెనలనీయ దీనుల మని తలంచి సంపదలను ఎంతగానో సగిన శ్రీయేసు నీకు వంద దద పాప వందనమే మా వందనమే వందనమే శ్రీయేసుకు సని సాదని ని సని ద ప మ గ మ ప ద ప మ గ రి స స స ప మ గ మ రి గ
వెరీ గుడ్. అంటే పాడాలి, పాడిస్తే అర్థం అవుతుంది. ఇప్పుడు ఎబ్రిజర్ గారు పాడేస్తారు పాడితే ఫ్రేజ్ బై ఫ్రేజ్ చెప్తా చూడండి, అప్పుడు అలా వింటూ పాడచ్చు. నేను పెడతాను విడిగా ఈ 1 వీక్ కొంచెం బిజీ అని పదం వాడను కానీ కొంచెం షెడ్యూల్ ఎక్కువైపోయింది. నేను బిజీ అంటే ఇష్టం ఉండదు నాకు ఎందుకో. కీబోర్డ్స్ గిటార్ నోట్స్ తయారు చేయడం అని అంత అలాగే ట్రై చేయండి. చని సాదని సని దప మగ మ ప ద ప మ గ రి స వెరీ గుడ్. ఇది ఒక లైన్ బాగా వచ్చింది. యాక్సెంట్ ఆడ్ చేస్తే సని సాదని సని దప మగ మ ప దాప దా దాప మగరేస. అది యాక్సెంట్, అది కావాలి, అది ఉంటే క్లాసిక్ గా ఉంటది. సని సాదని సాని సాని దాప గ్లైడ్ అది. సని సాదని సాని దాప మగ మప దాప మగరేస తాప మగరేస సస పా సస పా మగ మరేగా సస పా మగ మరేగా సస సని స దని సరి సని దని రి సని దని సాని దప సా సాని దప మగ మ పాప మగ రే సీ రిణి సదని ప ద మ పాప గ మ మరి గ సరి గ మ ప ధని స రి సని దప మగ రే స. యాక్సెంట్ వస్తే బ్యూటీ ఉంటది. మా వంద నమూలే రావాలి. మావందనములే ఇవిగో ప్రభువా ప్రభువా వరది దీనుల మ
మని తలంచి పదలను ఎంతగాను సగిన శ్రీ శ్రీయేసు నీకు వందనమే వందనమే శ్రీయేసుకు. యాక్సెంట్ వస్తే బ్యూటీ ఉంటుంది. సని సాధని సని దప భగ మప దప భగ రి సస ప మగ మరి గ సస సని సదని సరి సని దని సని దప సస సని దప భగ మప ప మగ రి ని రి ని సస తని ని ప ద ద మ ప ప గ మ మరి గ సరి గ మ ప దని స ని రి స అది డాక్టర్ అది కూడా ప్రాక్టీస్ మా వందనము దేవిగో ప్రభువా వరది వెనలని అదీనులమని తలంచి సం పదలను ఎంతగానో సగిన శ్రీయేసు నీకు వందనమే వందనమే శ్రీయేసుకు. ఒక ఒక బ్రతలు పాడేది దాన్ని చూడక గీతాలు అవి జాగ్రత్తగా నేను పాడి పెడతాను మీకు ఒక్కొక్కటి అవి పాడుకుంటుంటే ఇవాళ మంచి కీర్తన నేర్చు చూడండి. ఆంధ్ర క్రైస్తవ కీర్తన చిన్నపిల్లలు ఓపెన్ చేస్తారు కొన్ని రాహిమాం క్రీస్తునాథ అన్నది చాలా ఇది ఎన్నో ఎన్నో కీర్తన ఒకసారి చూసుకోండి అది ఎక్కడుందో. ఇది హరికాంబోజీలో చేశాడు ఆయన పురుషోత్తమ చౌదరి గారు రాజుతాం విన్నారుగా త్రాహిమాన్ క్రీస్తున్నారు చాలా ఫేమస్ కదా. సాస ఇది కూడా లెసన్ లా ఉంటుంది. సాస నిద ప మగరి రి స రి గ ప మగరి గ రి స సరిద ప మగరి రి స రి గ ప మగరి గ రి స సారి మమ మగ మ ప ప దాస దస సరిద ప గ గ పద పద స
చాలా పెద్ద లెసన్ ఇది, చాలా బాగుంటుంది. Da 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 pa
దశ స ని ద ప ద స da 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 pa pa da pa ma ga ma pa da pa da sa ni da pa da 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 pa da sa sa ni da pa da sa da sa sa ri ga ga ka ka ga 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 re sa సారి గ స స ద ద స ని ద ప ద ద ద రి స ని స ని ద ప ద స స స ని ద ప గ గ ప ద ప ద స చాలా పెద్ద చరణం ద ద ద ద da 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 pa pa da pa ma ga ma pa da pa da sa ni da pa da 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 pa da sa sa ni da pa da sa da sa sa ri ga 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 ri sa sa ri ga sa 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 da da sa ni da pa da 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 ri sa ni da pa da sa 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 ni da pa ga ga pa da pa da sa 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 ni da pa ma ga ri re sa ri ga pa ma ga ri ga ri sa legend telisina ante trahimam telisu kabatti dana anukuntu poni swara anadochu sa 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 ట్రై చేస్తారా యుద్ధం గారే సా స స ని ద ప మ గ ర రి స రి గ ప మ గ ర గ ర స చాలా పెద్ద లెసన్ సా స స ని ద ప సా స స ని ద ప మ గ ర రి స రి గ ప మ గ ర గ ర స కొంచెం లిరిక్స్ పెడతారా సార్? కొంచెం లిరిక్స్ చూడండి సా స స ని ద ప మ గ ర రి స రి సా స స ని ద ప మ గ ర రి స రి సా స స ని ద ప మ గ ర రి స రి సా స స ని ద ప మ గ ర రి స రి గ ప మ గ ర గ ర సా సా స ని ద ప మ గ ర రి స రి గ ప మ గ ర గ ర గ ప మ గ ర గ ర సా గ ప మ గ ర గ ర సా వెరీ గుడ్ సార్ వెరీ గుడ్ అమ్మా అంతే మళ్ళీ మళ్ళీ స్టార్టింగ్ అనండి సా స స ని ద ప మ గ ర రి స రి సా స స ని ద ప మ గ ర రి స రి గ ప మ గ ర గ ర స గ ప మ గ ర గ ప మ గ గ ప మ గ ర గ ర స గ ప magari gapa maga gapa magari gari sa gapa magari
అక్కడ సా ఉంది కదా మళ్ళీ అగ్గాత సారీ మమ్మ సారీ మమ్మ మా మగ పప పదారీ మమ్మ పీ మమ్మ మా మగ రీ మమ్మ పగ మప ప దాస మప పదాస దశ సరి దగ మరి సరి గప మరి గరి సారి మమ మా మగ సారి మమ మప ప దాస మప ప దాస దశ సరి దగ వెరీ గుడ్ అంటే మళ్ళీ స్టార్టింగ్ ఉండండి సాని దప మగరి సాని దప మగరి రే సరి సాని దప గప మగరి గరి సారి మమ మా మగ సారి మమ మా మగ మప ప దాస మప ప దాస దాస సని ద పగ మీరే పండుగరి సరి గప మగరి గరి సారి మగ సారి మమ మగ మప ప సారి మమ మా మగ సారి మమ మా మగ మప ప దాస మప ప దాస దాస సరి ద పగ దశ సని ద పగ గ గ ప ద ప ద స గ గ ప ద ప ద స అంటున్నారా అందరి చేత పలవనిపిస్తాను ఆ తనుజ పాడు సాస నాతో రాడు సాస సని ద ప మ గ రి రి సరి సని ద ప మగరి రి సరి గ ప మగరి గరి సారి మమ మా మగ మ ప ప దాస దాస అది సాని దస సని ద ప గ గ గ ప గ ప ద స వెరీ గుడ్ అండి రవితే ప్రతి సాస సని ద ప మగరి రి సరి సాస సని ద ప మగరి రి సరి గ ప మగరి గరి సా ప మ మా మగ మ ప ప దాస మప ప దాస మప ప దాస దస సని ద పగ దస సని ద పగ గ గ
దగ్గరలో పడ్డారు ఫ్లోలో పాడదాం ఎవరేజ్ గారు పాడతారు ఇప్పుడు ఈజీగా సాస్ నాతో రండి సాస్ మగరి గరి సారి మగ సనిద పగ గగ పద పద సా సనిద పరి రి సరి గప మగరి గరి సా సారి వెరీ గుడ్ చరణం చూడండి చరణం కూడా ఫ్రేజ్ బై ఫ్రేజ్ వెళ్దాం da 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 pa pa da pa ma ga ma pa da pa da sa ni da pa da akra ra jo da 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 pa pa da pa ma ga ma pa da pa da sa ni da pa మళ్ళీ సెకండ్ టైం
da 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 pa da sa sa ni da pa da sa akkada varaku chuddam da 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 pa okay pa da pa ma ga ma pa da pa da sa ni da pa da sa ni da pa aragada pa da 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 pa pa da pa ma ga ma adi beauty ekada పద ప మ గ మ ప ద ప ద స ని ద ప ఆ పడండి ఆ అనుతం గారు దా ద ద ద ద ద ద ద ప మైక్ ఓపెన్ చేయండి ఆ దా ద ద ద da 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 pa pa da pa ma ga ma pa da pa ma ga ma pa da pa da sa ni da pa pa da pa da sa ni da pa very good da da malli da 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 pa da 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 pa pada pamagama pada pamagama pada pada sanida pa pada pada nisanida pa pada pada sanida pa pada pada gatani pada pada pa pada pada sanida pa pada pa pada ni sa ni da pada pa kadanne pada pada sa pada pada sa ni da pa pada pada sa ni da pa pada pa karapunda pada pada sa adi pada pada sa pada pada sa ni da pa ni da pa remember da 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 pa da 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 pa pa da pa ma ga ma pa da pa ma ga ma pa da pa da sa ni da pa pa da pa da sa ni da pa pa da pa da sa pa da pa da sa pa da pa da sa ni da pa pada pada sanida pa pada entanto second time repeat pandi same da 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 pa da 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 pa da sa sanida pa da sa da sa sanida pa da sa ippudu da sa sa ri ga da sa sa ri ga 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 re sa ga 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 re sa ga 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 sa ga 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 re sa ga 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 ni sa ga 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 sa sa ri ga sa 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 ri sa 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 da 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 sa ni da pa sa da da sa ni da pa sa da da sa ni da pa da 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 ri sa da 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 ni sa sa ni da pa da sa da ni da pa da sa sa ni da pa da sa sa ni da pa da sa 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 ni da pa sa sa ni da pa ga ga pa da
పద స గ గ పద పద స థ్యాంక్ యూ సార్ దాస స రి గ గ గ గ గ గ గ రి స దాస స రి గ గ గ ari ga sa 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 da da sa ni da pa ari ga sa 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 da da sa ni da pa da 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 ri sa ni da pa da sa da 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 ri sa ni da pa da sa sa ni da pa ga ga pa da pa da sa 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 ni da pa ga ga pa da pa da sa bandu bandu rati try chesta da 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 inda da raaledu kada chudu da tho start ayindi da 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 pa da 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 pa pa da pa ma ga pa pa da pa da sa ni da pa pa da pa da sa ni da pa amane second ade da 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 pa da 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 pa da sa 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 da sa sa ni da pa da sa da sa sa ri ga da sa sa ri ga 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 ee note open avala note akkada varaku ilthundi mee voice female voice da sa sa ri ga da sa sa ri ga 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 ri sa sa ri ga sa 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 da da sa ni da pa sa ri ga sa 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 da da sa ni da pa da 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 ri sa ni sa ni da pa da sa da 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 ri sa ni sa da ni pa da ni sa ni da pa da sa ni sa ni da pa da sa ta sa ni da pa ta sa ni da pa ga ga pa da pa da sa ta sa ni da pa ga ga pa da pa da sa ha alvo sacha sanja pad da 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 pa da 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 pa pa da pa ma ga ma pa da pa da sa ni da pa da 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 pa da sa sa ni da pa da sa sa ni da pa da sa da sa sa ni da pa da sa da sa sa dekhla da sa sa da sa sa ri ga 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 ri sa da da sa sa ri ga 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 it's out గగ గగ గరిస గగ గగ గరిస అదే చూసండి దాస సారి గగ 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 గరిస దాస సారి గగ 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 గరిస సారి గ స స స ద ద స రి ద ప సారి గ స స sa da da sa ni da sa da da sa ni da pa sa da sa da sa sa ikkada sa da ri ga sa sa
సారి గ స స స ద ద స ని ద ప ద ద ద రి స ని స ని ద ప ద స సా స ని ద ప గ గ ప ద ప ద స ఇప్పుడు లిరిక్ ట్రై చేయండి సిస్టర్ రాహి మా క్రీమ్ ఉందండి మీ దగ్గర లిరిక్ ఉందా లేదా పెడతా సార్ అది పెడితే మీకు బుక్ లో ఉంది సార్ బుక్ దొరికింది రాహి మా క్రీస్తున్న దయ చూడరావి క్రీస్తున్న దయ చూడరావి నేను దేహియనుచు నీ పాదములే నీకుగా చేరితి నిపుడు త్రాహిమా క్రీస్తునాద దయ చూడ రావి గౌవ చేయ అదనట చరణం దాద ద పడండి గౌవ చేయ రాణి చేత రాణి చేత కర్మేంద్రియ దీనుడనై కొలది పెరుగు తరగదు నా పాపరసి తరగదు నా పాపరసి ఇవిదము నా చెడిపోతిని ఇవిదము నా చెడిపోతిని క్రీస్తునాద దయ చూడరణం చాలా దాత మొదలైన చరణం గౌవ చేయరాది చెట్ట కన్మేయాది పాడు సంజ త్రాహి మాం క్రీస్తునాద దయ చూడరావి త్రాహి మాం క్రీస్తునాద దయ చూడరావి నీను దేహియనుచు నీ పాదములే అంతేనా నిపుడు క్రీస్తునాద క్రీస్తునాద
అందరు పాడే పాడతాం ఈలోపు నేను నేర్చుకుంటాను గారు పాడతారు పాడస్తారు ఆయన త్రాహిమాగరే నేను దేయనుచుని పాదములే దిక్కుగా చేరి తిని నిప్పుడు త్రాహిమాం క్రీస్తు నాద దయతుడవే గౌవ చే రాణీ చెడ్డా కర్మేంద్రియ దీనుడనై కర్మేంద్రియ దీనుడనై నవ్వ పాలై నేనెంతో నవ్వ బొందితి కొలది పెరుగు అరగదు నా పాప రాశి ఇవ్విధమున చెడిపోతిని ఏమి సేతును క్రీస్తు నాద దయ చూడరావే నుచు నీ పాదములే దిక్కుగా చేరి తినిప్పుడు త్రాయిమా ఇది ఒక్క పాటనే నాకు సరిగ్గా రాదు అందరికేస్తా కీర్తనలు చాలా మటుకు వస్తాయి ఇది ఒక్కటే కొంచెం హట్టిట్ అవుతాను ఇప్పుడు చూడండి స్వరంతో పాడేస్తారు ఇక చక్కగా పాడరాదు అమ్మా త్రాహిమా బ్యూటీ ఆ ఫ్రేజెస్ లో క్రీస్తు నాద దయ చూడరావే నేను దేహియనుచు నీ పాదములే దిక్కుగా చేరి తినిపుడు నిపుడు క్రీస్తు నాద దయ చూడరావే నేను దేహియనుచు నీ పాదములే నిపుడు గౌవ చేయారి చెడ్డ గౌవ చేయారాణి చెడ్డ కర్మేంద్రియాదీనుడానై నవ్వ పాలై నేనెంతో తరగదు నా పాపారాసి ఇవ్విధమున చెడిపోతిని
అక్కడ మా వరకు రావాలి. సాస సరి దప మగారి త్రాహి మాం క్రీస్తు దొరికిందా? దొరికింది, బయటకు వచ్చేసాను అంకుల్. సాస సరి దప మగరి రిసరి గప మగరి గరి నంబరు సని దప మగరి రిసరి త్రాహి మాం క్రీస్తు నాదా దయ చూడారావే. నేను దీయనుచు నీ పాదములే, దిక్కుగా చేరితి నిప్పుడు దిక్కుగా చేరితే నిప్పుడు దిక్కుగా చేరితే నిప్పుడు క్రీస్తు నాదా దయ చూడారావే. గవ్వ చేయారాని చెట్ట కర్మేంద్రియాని నూడానై, గవ్వ చేయారాని చెట్ట కర్మేంద్రియాది నూడానై, రవ్వ పాలై నేనంతో నివ్వ బొందితి చున్న కొలది పెరుగు అంతే నూడానై నవ్వ పాలై
శంకరాభరణ కాక నిషాదం ఇవి కూడా టెక్నికల్ గా నోట్ చేసుకుంటూ ఉంటాను. ఇది ఒకటి. ఇప్పుడు గీత నాటన ఇది అలా విని ప్రాక్టీస్ చేయండి. మంచి గీత నేర్పు మహర్షి యేసు గీతాలు. ఇది నేర్పానా? చూడండి విలహరి, మీకు సిఎస్ గీతాల లిస్ట్ లో ఉంటది విలహరి రాగం. వెళ్ళేటప్పుడు మోహన, వచ్చేటప్పుడు అవడవ సంపూర్ణ రాగం ఉంటుంది. వెళ్ళేటప్పుడు మోహన 5 అక్షరాలు, వచ్చేటప్పుడు 7 అక్షరాలు ఉంటాయి. దిస్ ఇస్ కాల్డ్ బిలహరి రాగ. శంకరాభరణ స్వరాలే. సరిగ పద సారి చాలా బాగుంటుంది. మాగరి మాగరి సారి ద సారి మాగరి సారి ద ప ద ద ప మాగరి గ గ ప ద ప ద ప ద సారి ద సా సా గ ప ద ప ద ప ద సారి ద సా సా మాగరి మాగరి సా మాగరి మాగరి సారి ద సారి మాగరి సారి ద ప ద ద ప మాగరి గ గ ప ద ప ద ప ద సారి ద సా సా గ ప ద ప ద ప ద సారి ద సా సా ప్రవచనం యేసుడే జగ జగమునే దేవనాదుడు జనక సుతుడగు కనికరాత్
కుడు జనక సుతుడగు కనికరాతుడు మాగరి మాగరి సనిద సారిని మాగరి సనిద పద ప మగరి గ పద 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 సనిద సా గ పద 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 సనిద సా మాగరి 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 సనిద సనిద సారిని మాగరి సనిద పద ప మాగరి గ పద 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 సనిద సా గ పద 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 సనిద సా రెండో చరణం సేమ్ అదే నోట్స్ మగరి అగని తంబదు ప్రేమ చూపెడు అమర తేజుడు స్తుతికి పాత్రుడు ప్రాణనాథుడు ఆది దేవుడు ప్రాణనాథుడు ఆది దేవుడు మగరి మగరి సనిద సారిని మగరి సనిద పద ప మగరి మగరి గ పద 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 సనిద సా గ పద 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 సనిద సా అది ప్రవచన యేసుడే మగరి మగరి స ప్రవచనంబున యేసుడే సనిద సారిని జగము నేలెడు జీవనాదుడు జనక సుతుడగు కనికరాత్ముడు జనక సుతుడగు కనికరాత్ముడు అగణితంబగు ప్రేమ చూపెడు అమర తేజుడు స్తుతికి పాత్రుడు ప్రాణనాథుడు ఆది దేవుడు ప్రాణన ప్రాణ గపద ప్రాణనాథుడు ఆది దేవుడు చాలా సింపుల్ కానీ బ్యూటిఫుల్ గీతం అండి. అంటే బ్యూటిఫుల్ అని నేను చెప్పకండి, మీరు చెప్పాలి, నేను కంపోజ్ చేసి మాగరి మాగరి సనిద సారిని మాగరి సనిద ప దాదా ప మగరి గ పద 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 సనిద సా మాగరి అలా ఎంట్రీ మాగరి మాగరి స మగరి మగరి సనిద సనిద సారిని మగరి సనిద ప దాద ప మగరి గ పద 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 సనిద సా
గ పద 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 సాని ద సా మగరి మగరి సాని ద సారి రి మగరి సాని ద ప ద ప మగరి గ పద 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 సాని ద సా గ పద 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 సాని ద సా బాగుందా? సింపుల్ గా ఉంటది కానీ బాగా చాలా బాగుంది, చాలా బాగుంది. మగరి మగరి వచ్చిందా మీకు? దొరికిందా? నేను అన్ని దిక్కుందా దగ్గర ఉందండి? ఉంది. ప్రవచనం ఏసుడే జగత్ జగము నేలేడు జీవనాదు ప్రాణ ప్రాణనాదుడు ఆది దేవు ప్రాణన ప్రాణ దైవ నాదుడు ఆది దేవుడు మగరి మగరి సాని ద సారి రి 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 మగరి మగరి సాని ద సారి రి మగరి సాని ద ప ద ప మగరి గ ప ద ప ద ప ద సాని ద సా సా గ ప ద ప సాని ద సా సా నడుకుంటా దీనిలో చక్కగా గ ప ద ప ద ప ద సాని ద అగని తంబగు ప్రేమ చూపెడు అమర తేజుడు స్తుతికి పాత్రుడు ప్రాణనాదు ఆది లిరిక్ చూసుకోండి. నేను ప్రవచనమున యేసుడే జగము నేలేడు జీవనాదు జనక సుతుడగు కనికరాత్మ జనక సుతుడగు కనికరాత్ములు పట్టిందా కొంచెం? లేకపోతే మగరి 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 సాని ద సా ఒక్కొక్క నోట అలా రావాలి చేరాలి. సాని ద సాని ద సారి రి మగరి సాని ద పద ప మగరి గ పద 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 సాని ద సా గ పద 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 సాని ద సా సా ప్రవచనం యేసుడే జగము నేలేడు జీవనాదుడు ప్రాణ ప్రాణనాదుడు ఆది దేవు ప్రాణనాదుడు ఆది దేవుడు. సరి చేస్తారండి ఇంతమ్ గారు కీర్తనగా కీర్తన కొంచెం కాంప్లికేటెడ్ కాబట్టి ఇది చిన్న సులువైనది ఇచ్చాను. గీతం కీర్తన ఈజీగా ఉంటే ఇది కాంప్లికేటెడ్ అలా అలా ఉంటుంది. మగరి మగరి స్మూత్ గా రాదు మగరండి. ట్రై చేయండి. కొంతగా నోట్స్ ఉందా పెట్టాలా? నోట్స్ కావాలి సార్. చూడండి మగరి
magari magari sa sani da sa sani sani da sa sani da sani da sari ri sani da sari ri magari sani da pa magari sani da pa da da pa magari ga da da pa magari ga ga pa da pa da pa da ga pa da pa da pa da sani da sa sa sani da sa sa magari magari sa magari magari sa sani da sa ri ri sani da sa ri ri magari sa ri da pa magari sa ni da pa da da pa magari ga da da pa magari ga pa da pa da pa da ga pa da pa da pa ga pa da pa da pa da ga pa da pa da pa da sa ni da sa 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 ni da sa sa agani tam bagu agani tam bagu prema chupedu prema chupedu amarate judu amarate judu stuti ke patrudu stuti ke patrudu dananadudu dananadudu adi devudu amari devudu wonderful adhe malli ఇది మొదలు ప్రవచనం గుణ ప్రవచనం గుణ యేసుడేయి యేసుడేయి జగము తేలేడు జగము నేలేడు జీవనాదుడు జీవనాదుడు జనక సుతుడగు జనక సుతుడగు కనికరాత్ముడు కనికరాత్ముడు ట్రై చేయండి magari magari sa natho chendi magari magari sa nida sarini sanida sarini magari sanida pa magari sanida pa dada pa magari ga dada pa magari ga pada 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 ga pada 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 sanida sa sa sanida sa sa pravachanam buna pravachanam buna yesudeyi యేసుడేయి జగము నేలేడు జగము నేలేడు జీవన జగము నేలేడు జీవనాదుడు జనక సుతుడగు కనికరాత్ముడు జనక సుతుడగు
కైకరాత్ముడు రెండోది అగణితంబగు ప్రేమ చూపెడు ప్రేమ చూపెడు అమర తేజుడు అమర తేజుడు స్తుతికి పాత్రుడు స్తుతికి పాత్రుడు ప్రాణనాదుడు ప్రాణనాదుడు ఆదిదేవుడు ఆదిదేవుడు ప్రాణనాదుడు ఆదిదేవుడు వండర్ఫుల్ అంతే ప్రాణనాదుడు ఆది దేవుడు ప్రాణనాదు మగరి 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 సారి ద సారి రి మగరి సని దప్ప మగరి సని దప్ప దాదాప మగరిగా దాదాప మగరిగా దప ద పద 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 సని ద సా పద 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 గ పద 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 సని ద సా సని ద సా సని ప్రవచనం ప్రవచనం జగము నేలేడు జగము నేలేడు జీవనాదుడు జీవనాదుడు జనక సుతుడగు జనక సుతుడగు కనికరాత్ముడు కనికరాత్ముడు అగణితంబగు 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 ప్రేమ చూపెడు ప్రేమ చూపెడు అమర తేజుడు అమర తేజుడు స్తుతికి పాత్రుడు స్తుతికి పాత్రుడు ప్రాణనాదుడు 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 ఆదిదేవుడు ఆదిదేవుడు చేస్తే మగరి 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 సరి సారి ద సారి రి సని ద సారి రి మగరి సని ద ప మగరి సని ద ప ద ప మగరి గ ద ప మగరి గ ప ద ప ద ప ద ద ప ద ప ద ప ద
సా గ పద 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 గ పద 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 సానిద సా ప్రవచనం గుణ ప్రవచనం గుణ యేసుడే జగము నేలేడు జగము నేలేడు లేడు నగమునేలేడు జీవనాదుడు జీవనాదుడు జనక సుతుడగు జనక సుతుడగు కనికరాత్ముడు కనికరాత్ముడు అగణితంబగు అగణితంబగు ప్రేమచూపెడు ప్రేమచూపెడు అమర తేజోడు అమర తేజోడు మగరి అమర తేజోడు మగరి అమర తేజోడు స్తుతికి పాత్రుడు స్తుతికి పాత్రుడు ఆననాదుడు ఆననాదుడు ఆది దేవుడు ఆది దేవుడు ప్రాణనాథుడు ప్రాణనాథుడు ప్రాణన కపద పద పద ప్రాణనాథుడు గపద పద పద ప్రాణనాథుడు 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 గపద పద ప్రాణనాథుడు ఆది దేవుడు ప్రాణనాథుడు ఆది దేవుడు వెరీ గుడ్ మగరి మగరి సరిద సారిరి మగరి 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 సనిద సారిరి మగరి సనిద ప దద ప మగరి గ ప గ ప ద ప ద సనిద సా గ ప గ ప ద ప ద సనిద సా మగరి మగరి సనిద సారిరి మగరి సనిద ప దద ప మగరి స గ ప ద ప ద ప ద సనిద సా ప్రవచనం బున యేసుడే జగమునేలేడు జీవనాదుడు జనక సుతుడగు కనికరాత్ముడు జనక సుతుడగు కనికరాత్ముడు అగణితంబున ప్రేమ చూపెడు అమర తేజుడు స్తుతికి పాత్రుడు ప్రాణనాథుడు ఆది దేవుడు ప్రాణనాథుడు ఆది దేవుడు వెరీ గుడ్ వెరీ గుడ్ అగణితంబగు ప్రేమ చూపెడు అది విషయం యాక్సెంట్ అది మగరి 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 మగ
ముందం మాగరి మాగరి సని దసారి మాగరి సని దప 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 మగరి గ గ ప ద ప ద ప ద సని దస గ ప ద ప ద ప ద సని దస స మగరి మగరి సని దసారి మగరి సని దప ప ద ప మగరి గ ప ద ప ద ప ద సని దస గ ప ద ప ద ప ద సని దస ప్రవచనం ఉన్న జగము నేలేడు జీవనాడు జన ప్రాణనాడు ప్రాణనాదుడు ఆది దేవుడు అగణితం తదు ప్రేమ చూపెడు అమర తేజుడు స్తుతికి పాత్రుడు జననను తుడను కలికరా జనక సుతుడను కలికరా వెళ్ళే కొద్ది కాంప్లికేటెడ్ గా ఉంటాయి కొన్ని కదా. సరిగి సరిగ మదని సనీ ద ప మగ గరి గ సరి గ మద ప మగరి అలికి పెడతా చూడండి, ఇది కూడా వినండి. అయితే ఈ పదాలు చెప్తాను మీకు, ఇదే ఈ పాడిందా చూడండి. అన్ని అకారాలే ఉంటాయి. సరిగమ పదని సనీదా పాప గరి గస సరిగమ పద పాప గరి రిమగరి సస సని రి సరి దపమ నిని నిరి దసరి దపమ దద ద పరి దపమ గరి సరిగమ పదని సనీ ద ప మగమ గరి గ సరిగమ పద ప మగరి రిమగరి స అకారం చూసారా. ఆనందమిగ యేసు యేసు మీత్రువము నడచుటలో నడచుటచే ఆనందమిగ సరిగమ పదని సనీదా పామగమ ఆనందమిగ యేసు నీత్రువను నీ నడచుటచే తనువే నీదాయ మనసే నీవాయ బ్రతుకే విలుగాయ ఆనందమిగ యేసు నీత్రువను నీ నడచుటచే నీ సరిగమ పదని సనీ ద ప మగమ గరి గ సరిగమ పద ప మగరి నిమగరి సా నామములోనే ప్రభువ మా జీవనము గడచునుగా నామములోనే ప్రభువ మా జీవ
యౌవనము గడచునుగా పాపోలేదింక చాపురాదింక శోకం శోకం మరుగేంక నామములే ప్రభువ మా జీవనము గడచునుగా సరిగమ పదని సనిదాప మగమ గరిగ సరిగమ పద పగరి దిమగరి సాగానం నీకే క్రీస్తు ఆరాధనగా నిలుచునుగా నాగానం నీకే యేసు క్రీస్తు ఆరాధనగా నిలుచునుగా మార్గం నీ వాడయని సత్యం నీ వాక్యం జీవం మా ప్రాణం అది సార్ కారా ఇకారా ఉకారాలు ఉంటాయి సర్వది సరిగమ పద గరిగస సరిగమ పద పామ గరి రిమగరి అదంతా కారం ఆనందమిగా యేసు నడచుటను ఆనందమిగా యేసు మాగ నాగానందమునే క్రీస్తు నామమునే ప్రభువా నా జీవనము నువ్వు చెప్తే నమ్మరు ఇప్పుడు తెలుగులో పెద్ద పండిట్ని కాదు ఏ అలా వింటూ తెలుగు తెలుసు అంతే ఒక 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 కుట్టు ఒక స్ట్రైక్ ఒక కుట్టువేత ఉండదు చూన్తో పాటు లిరిక్ లిరిక్ పాడుకునేవాడు లిరిక్ వచ్చేసేది అలా కానీ అది అంటే తెలియదు మన దైవ కార్యక్రమం దైవ ఇది ఒక్కసారి అనుకుంటాను ఇది పదం నాకే తెలియదు ఆగండి తంబ కన్నది చూశాను మళ్ళీ చాలా ఏంటంటే అంటే అప్పుడప్పుడు విని వినికిల్లో ఉంటాయి కదా అగణితంబో గని అమరజీ అమరజీవుడని అన్ని అది ఆటోమేటిక్ పడిన తర్వాత అప్పుడు అర్థమయ్యేది తర్వాత మళ్ళీ ఈ పదం ఎలా పడింది అనుకునేవాడు అంటే దేవుని ప్రణాళికలు బహుశా ఒకవేళ ఇలాగా ఉందన్నమాట లేకపోతే మన మన సాధ్యం కదా మన ఏ తెలుగు పండి అదే అంటే తెలుగు పండిట్లే కావు వాళ్ళ రాసిన గీతాలకు ధీటుగా చేయాలని ఒక పట్టుదల ఉండేది నాకు ఒకసారి డిస్కషన్ లో ఒక ఆయన చాలా అంటే త్యాగరాజ కృతుల్లో చాలా ఫేమస్ ఆయన ఒకసారి మాటల్లో ఆయన అన్నారు అప్పటికి ఏదో సందర్భంలో త్యాగరాజు చేసిన కృతులు ఎవరు అటెంప్ట్ చేయలేకపోతున్నారండి ఒక సినిమా వచ్చింది శంకరాభరణం అని అందులో కూడా మామూలుగానే చేశారు పాటలు కానీ నేను ఎందుకు చేయలేను అనిపించింది అనిపించిన తర్వాత నేను చేశాను కాదన గలనాయేసు నిన్ను కాదన గలనాయేసు నీ పాదము చెంత ఎంత మూలమో తెలిసి కాదన గలనాయేసు
ఇలా స్వరాలు వచ్చేసాయి. నీ పాదం నీ పగమనే సరి పనిది పాడే పని సరిగమ పని ఇలా పాడుకుంటానండి. నీ కృప చూపును దేవా అని ఆటోమేటిక్ గా కృతి వచ్చేసింది. నేను కృతి చేసి నోట్స్ రాశాను, దీనికి మహర్షి కృతులు అని ఉంటాయి నా పుస్తకంలో, మీకు అందించాలి ఆ గుర్తు కూడా చేసి. ఇప్పుడు ఆయనతో డిస్కషన్ అయింది కదా, అంటే కృతి ఎవరు చేయలేకపోయేలా అని అన్న తర్వాత నేను మొదలు పెట్టాను కృతిని చేయడం. ఇలాగే స్వరాలు అలా వస్తుంటే రాసేసి పెట్టేసేవాడిని, ఇంకా మీకు నేర్పుతాను అది బాల అది కూడా బాల యేసు జగతి శుభకరమై బాలయేసు జననమాయే జగతి శుభకరమై ఇలా 10 సార్లు అంటాం 10 రకాలుగా. పాడేసుకుందాం సార్, పడుకుని రాసుకుంటే గరిసని పాసని అలాగా కృతి చేసేసాను. చేసేసిన తర్వాత మా డిపార్ట్మెంట్ లో అనుకోని విధంగా ఫిలాసఫీ డిపార్ట్మెంట్ లో శాగరాజ్ మీద సెమినార్ పెట్టారు. చూడండి, సెమినార్ పెడితే మా డిపార్ట్మెంట్ ఆర్గనైజ్ చేసింది, నేను ఉన్నాను. త్యాగరాజ్ గారు నాకు తీసేస్తే కనెక్షన్ అది తక్కువ రాసేసాను ఆర్టికల్, మంచి ఆర్టికల్ రాశాను దాని మీద రాసి ఆవిడ ప్రజెంటేషన్ అందరు వచ్చి ఇష్టానికి పాడేస్తున్నారు త్యాగరాజ్ పాడినవన్నీ ఆయన కృతులు. నేను వెళ్ళి అన్నాను ఆయన ఏదో బొమ్మ చూసాం మనం ఇలా ఉంటాడని తమ్ముడితో, ఆయన ఎలా పాడతాడు కూడా మనకు తెలియదు, మీరు అందరు పాడేస్తున్నారు ఇలాగా జనరేషన్ నుండి వచ్చినవి అలా అలాగా అవి ఆయన చేసిన కృతులు అలాగా శిష్యులు అలా పాడుకుంటూ పాడుకుంటూ, కానీ ఆయన ఒరిజినల్ గా మహాద్భుతంగా ప్రజెంట్ చేసేవాడట త్యాగరాజ్ గారు. ఆయన వేళాకోళం చేస్తే పండితులను అందరిని పిలిచి ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు అని ఒక వినే ఉంటారు, ఒక కృతి ఉంటుంది శ్రీరాగంలో సార్ పాడింది అద్భుతంగా చేశాడు. అది చేసి ఆ పండితులు అప్పుడు పాడితే ఇంకా అసలు ఆయన గురించి ఇంకా అసలు ఒక మాట్లాడడానికి భయపడేవారు. అప్పుడు సెమినార్ జరుగుతుంది, నేను నా ప్రజెంటేషన్ అందరినీ ఇలాగా అని నేను ఒక కృతి చేశాను అనగానే అలా చూశాను నా వంక పాడానండి. అంటే అందరూ రాముడు కృష్ణుడి మీద పాడుతూ ఉంటారు కదా, ఆయన చేసిన రామ భక్తుడు ఆయన త్యాగరాజ్ గారు. నేను ఇది పాడేశాను కాదనా అన్నాను. అందరు హిందూసే, ఎవరో ఇద్దరు ముగ్గురు నలుగురు ఉంటారు క్రిస్టియన్స్. మరి నా అక్కడ జాన్ క్రిస్టఫరే కదా అకాడమిక్ గా నేమ్ ఉన్నది, మహర్షి అంటారు, మహర్షి అంటే సినిమా కాదనూ పాడేశానండి. అలా పాడుతుంటే నాతో పాటు క్లాప్స్ వచ్చేసారు. అలాగా అలా చేయాలి, దీనికి కారణం ఏంటి నాకు అర్థం కాదు. ఇప్పుడు నా మీద పాటలు రాస్తున్నారు, ఒక ఆయన పాటలు రాజ్ పంపిణీ నాకు ఆయన చాలా పెద్ద రైటర్.
అయితే మరి ఆయన అంటాడు సార్ ఈ దీనికి మీరే ట్యూన్ చేయాలంటారు, నా పా నా మీద రాసిన పాటకి మీరే ట్యూన్ చేయాలి. అర్థం కావడం లేదు, నేను అనుకున్నా మీరు ఈ పాట నా మీద రాయడం కన్నా, కనుక ఇది అయోమయ స్థితిలో ఉంది. తర్వాత ఏంటి, ఎవరు పాడలేరు, ఇవి పాడడం కష్టం, ఎందుకంటే క్రిస్టియన్స్ ఎవరికి శాస్త్రీయ సంగీత పునాది లేదు కదా, ఫౌండేషన్ ఎవరు పాడతారు ఇది సహజీ సార్ అవలేలుగా మీరు. తర్వాత ఏంటి కంట పాడతాను, ఇది స్టేజ్ మీద ఎక్కామంటే మా స్వరాలు మాతో పాటు ఐడియా ఉన్న ఒక వయలిస్ట్ ఒక మృదంగం ప్లేయర్ ని పెట్టుకున్నాం అంటే మన స్వరాలు ఆ రాగం ఆటోమేటిక్ అలా పడిపోతూ ఉంటాయి, పాడుతూ ఉంటాం. వండర్ఫుల్ అండి. రాజేష్ గారు రాశాడు ఆయన నా మీద, ఎవరు చేయలేదు సార్ మీరే చూజ్ చేయాలన్నాడు ఆయన. చూపించి చదవగలరా? ఓకే ఉండండి, వస్తాను. అంటే మన 100వ రోజున కూడా 50వ రోజున కూడా నా మీద పాటలు రాసేసారు. అవును సరే, అది వాళ్ళు వాళ్ళ అభిమానం కొద్దిగా. ఈయన చాలా చాలా శాస్త్రం తెలిసిన వ్యక్తి ఈయన, రాజేష్ తాతకుడి అని 2600 పాటలు రాశాడట. ఏం పాటలు అంకుల్? సెక్యులర్ సాంగ్స్ మనవే. ఓకే, అతను చాలా రాసి ఒకరోజు అటెండ్ అయ్యాడు. ఇది ఇది ఒక ఉద్యమంలాగా అయిపోయింది, ఇది మొత్తం దేశ దేశాలన్నీ. ఏది ఇప్పుడు మనం నేను చేస్తున్నా ఇది ఇండియాలో చేస్తున్నది ఏంటి, దుబాయ్ నుండి అక్కడ నుండి ఇక్కడ నుండి అలా కనపడుతున్నారు నాకు అందరు. ఆయన వచ్చాడు, ఆయన వచ్చి విని వెంటనే సార్ నన్ను కోర్స్ చేయండి సార్ చేస్తా. ఈ రెండు కనపడుతున్నారు, మీరు ఎక్కడ ఉన్నారు? ఒకటి తీసేస్తా ఉండండి, ఒకటి తీసేస్తా. ఓకే ఇదిగోండి, వాట్సాప్ ఓకే మాట్లాడుతున్నాను సార్ ఇలాగా. అలాగే నేను బాలు గారితో బాలు గారి గురించి రెండు మాటలు చెప్తానండి. బాలసుబ్రహ్మణ్యం గారు నుంచి నిన్న వేసిన ఆ సాంగ్ దొరుకుతుందా మీకు? యూట్యూబ్, అది యూట్యూబ్ లింక్ వెళ్ళాలి కదండి, మీరు నాకు పంపించారుగా నిన్న వేశారు కదా. ఎందుకంటే ప్రేయర్ చేయిందాం మనం, మన మార్గ్ గారు కూడా ఉన్నారు ఆయన చివరిలో పోయేస్తాను అలానే ఆయన గురించి. అది కూడా ఒకసారి వాళ్ళ గారి గురించి చెప్పాలి, ప్రార్థన చేస్తారు మరి. అలా జరుగుతుందండి ఈ పదాలు. నేనే చూసుకున్నాను ఒకసారి, ఏ పదం వాడాను అదే అంటే కదా, ఇలా మీరు పాడుతుంటే అగణితం దాన్ని భలే అంటే హృదయంగా ఎత్తి ప్రాసలతో ఇది చూడండి. జీవజలధార జలధిలో సజీవ జీవన గీతిక, శాస్త్రీయమైన సంగీత సరిగమ, శాశ్వతుడైన క్రీస్తు ఆరాధన మధురిమ, మహామహా మహర్షి మహోన్నతం మీ కృషి, క్రైస్తవ ఆరాధనా కీర్తనలు కలకాలము నిలచు కావ్య ఘనతలు, నవతరాన గడ శోభతో మిళితము చేసి నవయుగాన్ని నిర్మించే మహామహర్షి, చరిత్రకు ఆధారమీ కీర్తనలు చరితార్థుల అనుభవాల శ్రావ్య రచనలు, పరవసాన ఘనభక్తితో ధ్యానము చేసి ప్రభురాజ్యము నిర్మించే మహామహర్షి. ఒకటే నిజమండి, స్వరాలతో ఇలాగా చేపట్టిన వాళ్ళు ఎవరు లేరు క్రైస్తవ లోకంలో, కూడా ఎవరు లేరు. సరే అంటే ఆ ఐడియా కూడా రాలేదు, రాడమే కాకుండా శాస్త్రబద్ధంగా నేర్చుకున్న వాళ్ళు లేరు. ఏంటమ్మా అది చూస్తున్నా రాజేష్ తాత్పుడి గారు అంటే ఇతనేనా?
సెకండ్ వన్ టాప్ లో రైట్. అవునమ్మా మీకు ఎలా తెలుసు? లేదు లేదు సెర్చ్ చేశాను అంకుల్ జస్ట్ రాజేష్ తాట్పూడి గారు అని. ఓకే ఓకే ఇంటర్నెట్ లో మన గూగుల్ అమ్మ, గూగుల్ అమ్మ అన్ని ఇచ్చేస్తుందండి. చరిత్ర జాన్ క్రిస్టోఫర్ కొమ్మలపూడని కొడితే 4 పేజీలు వస్తుంది. నేను రాసిన పుస్తకాలు అవి అన్ని ఆర్టికల్స్ పబ్లిష్డ్ ఆర్టికల్స్ జర్మన్ వాళ్ళు చేశారు. చాలా బుక్స్ ప్రింట్ చేశారు నాకు అంటే ఫిలాసఫీ సంబంధం మ్యూజిక్. అయితే అలాగా అవలీలుగా కృతులు చేశాను. బాలుగారు ఇంకొక విషయం చెప్పేసి ఒకసారి ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యం గారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాపం ఆయనకి ఈ కోవిడ్ అటాక్ అందుకని ఈవేళ మన ప్రేయర్ లో ఆయన జ్ఞాపకం చేస్తాం. ఆయన ఒక్క నిమిషం సార్ ఓకే సార్ చాలా ఇష్టపడ్డారు. నేను ఫిలిం ఇండస్ట్రీలో ఇష్టపడి నేను అసిస్టెంట్ గా ఉంటున్నప్పుడే అక్కడ క్రిస్టియన్ ఆల్బమ్స్ చేశాను, అందరు పాడారు, రిలీజ్ చేస్తున్నాను అప్పటికి. అప్పుడు వాళ్ళ ఫ్యామిలీ ఆల్బమ్ కూడా చేయవలసి వచ్చింది, అంటే హిందూ గాడ్ మీద చేయవలసి వచ్చింది. నన్ను ఎన్నుకున్నారు మహర్షి గారు చేయలేదు, నేను కొద్ది భయం వేసింది కానీ తప్పదుగా నేను చేసేసాను ఆల్బమ్. అది చాలా బంపర్ హిట్, అది పెద్ద హిట్ అయింది. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరితోనూ నాకు అటాచ్మెంట్, నేను అడిగితే చాలు వచ్చి పాడేశాను. ఒక విధంగా ఈ ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు ఇలా టేకప్ చేయడానికి కూడా ఇన్స్పిరేషన్ ఆయనే. ఎందుకంటే నేను చెప్పాను కదా 4 ఆల్బమ్స్ చేశాను మన చర్చ పాటలు, దాంట్లో ఇంగ్లీష్ హిమ్స్ అన్ని తెలుగులో చేసి గజల్స్ లాగా ఒక పాట వేసినట్లు అంది. అప్పుడు ఆయన వస్తే ప్రీతి గల మన యేసు ఈ సంఘం పునాది ఇవన్నీ పడలేదు. అది క్రైస్తవ ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం ఆయనకి ఇచ్చేసాను నేను రాసి వల్ల రాయకుండా చూసి పాడింది సార్. అది ఇమ్మీడియట్ గా ఇటుండి అటు ఒకసారి చూసేసి ఎంత అద్భుతమైన సాహిత్యం అండి సంగీతం, ఇది వీళ్ళు ఎలా సాగదీసి పాడతారు ఏంటండి అని ఒక చిన్న కామెంట్ చేశాను. నా కంపోజిషన్ చాలా ఇష్టం. ఇప్పుడు ఇప్పుడు వేస్తారు చూడండి, కంపోజ్ చేస్తే రికార్డింగ్ వాయిస్ రూమ్ లో ఏడ్చేశాడు ఆయన అది పాడుతూ. ఇప్పుడు వేయండి సార్. ఓకే సార్ వేస్తానండి. బాపా పతితులను కరుణించినావు మమ పాపాలు
మా దైవం నీవు నీకే మరణం ఉందా మరణించినవా సార్. ఈసారి నాకు ఒక జ్ఞాపకం చేయండి, ఏదైనా నేను ప్లే చేసేటప్పుడు నా మైక్ నేను మ్యూట్ చేయాలి, లేకపోతే మీకు రిపీట్ వస్తుంది అన్నమాట. అంటే ఎక్కువ అంటే ఆల్రెడీ ఆ ప్లేయర్ పాటలో ఉన్న సౌండ్ తర్వాత నా మైక్ లో సౌండ్ ఆ రెండు వచ్చేస్తుంటాయి. మీరు కోహోస్ట్ కాబట్టి నన్ను మ్యూట్ చేస్తారు, మీరు మిమ్మల్ని మ్యూట్ చేయాలి. చేశారు ఇప్పుడు ఎవరు ప్లే చేస్తున్నారో వాళ్ళు మర్చిపోతారు, పొరపాటున వాళ్ళ మైక్ ఆన్ లో ఉండిపోతుంది అనుకోండి. అప్పుడు ఏం చేస్తారంటే మిగతా వాళ్ళు ఎవరైనా కోహోస్ట్ అయితే వాళ్ళు మ్యూట్ చేసేయాలి, లేకపోతే నాకు చెప్పాలన్నమాట, భాష గారు మీ మైక్ మ్యూట్ చేసుకోండి, లేకపోతే అందులో మనం ఎంజాయ్ చేయలేము. అది బాగానే వచ్చిందండి, బాగుందా? సూపర్ ఉందండి. ఓకే, ఇంకో చిన్న వివరణ ఏంటంటే, యేసు ప్రభు తిరిగి బ్రతుకుతాడనే విషయం తెలియక నమ్మక పాడుకునే పాట అది. నాకు రైటర్ జాన్సన్ చెట్టూరేని ఆయన రాశాడు, అప్పుడు మా ఇద్దరికి డిస్కషన్ జరిగింది, ఏం సార్ మరణించినామని మనం ఎందుకు ఏడవాలి, లేచాడు కదా మళ్ళీ మనకు మరణం లేదు కదా, ఇలాంటి ఏం చేస్తాడు సార్ అలవాటు కదా రాసేయండి అన్నాడు ఆయన. పెద్ద వివరణ ఇవ్వలేదు, సరే బాగున్నాయి పదాలన్నీ బాగున్నాయి కదా అని చేసేసాను నేను. అంటే ఆయన బాలు గారికి అంత తీయాల్సి తెలియదు కాబట్టి ఆయన పాడేశారు అనుకోండి, చాలా అలా పాడే చూసారా. అంటే ఆయన ఆ లెవెల్కి చేయాలి కంపోజిషన్, వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు అలా పాడగలరు అని చెప్తేనే ఆ పద్ధతిలో చేస్తారు. రేపు మీరు ఆ గీత నేను చేసిన గీతాలన్నీ పాడండి, ఇంకా మీరు ఏదైనా పాడేస్తారు. ఈ వైరస్ కూడా అయిపోయిందంటే యూకే వస్తాను రికార్డ్ చేస్తాం. మనం 2nd సెకండ్ మే స్టార్ట్ చేసామండి క్లాస్, కనుక మనం 50th డే మనం చేయాలి, మీరు అందరు పాడాలి, ఫ్రెండ్స్ అందరూ పిలవాలి, మీరు అక్కడ అందరిని ఇన్వైట్ చేసి 50th డే చేద్దాం. 50th డే అని 50th వీక్ 50th వీక్ అవుతుంది ఎన్ని వారాలు అయ్యండి, ఎవరికైనా లెక్క ఉందా ఎన్ని వారాలు అయ్యాయి? చూస్తానులేండి, 2nd మే స్టార్ట్ చేశాను.
జూలై ఆగస్ట్ మూడు నాలుగు పన్నెండు వారాలు ప్లస్ ఆగస్ట్లో ఒక రెండు వారాలు 14 వారాలు అయినట్టు సార్. ఎప్పటికప్పుడు అవుతుంది కదా 50 రోజులు. ఇక్కడ కూడా కీబోర్డ్ స్టార్ట్ చేస్తున్నాం అండి. రేపు చూస్తే మన టైం ప్రకారం 7:30 to 8:30 నేను గిటార్ క్లాస్ ఇవ్వగానే ఒకసారి చూస్తానండి. ఓకే ఓకే, చూసి అప్పుడు డేట్ అప్పుడు డిసైడ్ చేస్తాను కదా. దగ్గర పడుతుందని దగ్గర పడుతుందని భయం ఉంటుంది. రెండు రెండు గీతాలు పెట్టుకుని మొన్న ఎలా షార్ట్ అవుట్ చేశాం కదా అందరితో పాడించారు, మొత్తం అందరు పాడారు, మొన్న ఎవరిని వదిలేదు. అలాగా పాడితే ఒక హ్యాపీ అంటే మన వాళ్ళందరినీ నేను చేసినట్టు కనుక 25th ఇక సగం రోజులు ఉందండి. ఇక అదే మైక్ ఆన్ చేయండి. ఒక 3 మంత్స్ ఉంటది అనుకుంది. సెప్టెంబర్ అక్టోబర్ క్రిస్మస్ దగ్గర అంటే 6 వారాలు 6 నెలలు గడవాలి సార్. అంటే మనం స్టార్ట్ చేసిన 6 నెలలు అంటే 6 నెలలు 24 కదండి. అక్టోబర్ అండి, అక్టోబర్ అక్టోబర్ సెకండ్ వీక్ వెళ్తుంది సార్. అక్టోబర్ సెకండ్ సాటర్డే. ఓకే సార్, ఎబినేజర్ గారు పెడదాం ఇప్పుడు మ్యాటర్ తెలియ చేసి పెడదాం. నేను మిగతా వాళ్ళు కూడా వస్తారు, మన మోజేస్ గారు అందరినీ ఇన్వైట్ చేస్తాను. ఓకే అండి, అదే అందుకని బాలు గారిని మీరు ప్రేయర్ లో ఆయన గురించి కూడా ప్రేయర్ చేయండి. అంకుల్ మొన్న ఆయన ఒక చిన్న వీడియో చూసాము అంటే బానే ఉన్నాను అని చెప్పి అన్నారు. అది అంటే ఇప్పుడు ఎట్లా ఉన్నారు అంకుల్? బానే ఉన్నారు అంటే రికవర్ అవుతున్నాను అని చెప్పి పెట్టారు. అంటే ఇప్పుడు ఏమన్నా ప్రాబ్లం గా ఉందా? ఇంకా సర్వైవ్ అవుతున్నారంట అక్క. అసలు యాక్చువల్గా హాస్పిటల్కి వెళ్ళాల్సినంత అవసరం కూడా లేదటమ్మా, హోమ్ క్వారంటైన్ సరిపోతుంది అన్నారు డాక్టర్స్. అంటే లేదు ఇంటి వాళ్ళని నేను ఇబ్బంది పెట్టలేను అని చెప్పి కావాలని హాస్పిటల్కి వెళ్ళారటమ్మా. ఇంకోటి అబౌ 60 కూడా ఇంట్లో ఉండకూడదు రూల్స్ ప్రకారం అని కూడా అన్నారు. అందుకని మా పేరెంట్స్ ని కూడా హాస్పిటల్లోనే జాయిన్ చేశారు అంకుల్. అంటే అంత సివియర్ గా రాకపోయినా గానీ మైల్డ్ గా వచ్చినా వీళ్ళు అబౌ 60 అని చెప్పి జాయిన్ చేశారు. ఏదైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన వాళ్ళకి వస్తుందంట త్వరగా, అది కూడా ఏదో అన్నారు మరి. సరేలేండి, లాస్ట్ వీక్ రికార్డింగ్ పంపించారండి, ఈ వీక్ రికార్డింగ్ చేశారు అక్కడ క్లాస్ మొత్తము పంపించాలి పెట్టావు పెట్టారు మీకు పెడతా ఉండండి మళ్ళీ. అదే అంటున్నాను ఈ వీక్ కూడా కొంచెం ఈ వీక్ కూడా పెడతాను చూడండి. మీకు పెడుతున్నాను నేను, అందరికి పెడుతున్నాను. అవునా, నాకు రాలేదు. ఛానల్ కి సబ్స్క్రైబ్ అయ్యారా తెలుస్తుంది, అంటే మీరు పెట్టినట్టు తెలుస్తుంది. మేము సబ్స్క్రైబ్ అయ్యాం కదా అంకుల్? అవునవును తెలుస్తుంది. మీరు సబ్స్క్రైబ్ అవ్వండి బ్రదర్, మీరు సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా సబ్స్క్రైబ్ చేస్తే దానివల్ల బెనిఫిట్ కూడా అది పంపిస్తున్నారు కదా, నేను అక్కడ అంటున్నాను. పంపిస్తాను మీకు, మళ్ళీ పంపిస్తాను చూడండి వాట్సాప్. అదే వాట్సాప్. ఓకేనండి, ప్రేయర్ చేయండి. నాకు గీతాలు కూడా ఇండివిజువల్ గా పంపిస్తారు అంకుల్, అది బాగా హెల్ప్ గా ఉంది. నేను పాడి పంపిస్తాను, పాడి రికార్డ్ చేసి అది ఈ వీకే చేద్దాం. ఈ గిటార్ క్లాస్ మొదలయ్యాయి కాబట్టి ఆ నోట్స్ ప్రిపరేషన్ అంతా ఉంది. అంకుల్ ఇంకా కమెంట్స్ చూస్తున్నారు అంకుల్, మీరు ప్రతి రోజు ఎవరో పెడుతున్నారు ఒకళ్ళు ఎవరో ఎలా జాయిన్ అవ్వాలి ఇది అని, మీరు చూస్తున్నారో లేదో మరి? చూడలేదే ఎవరో పెట్టారు ఎలా జాయిన్ అవ్వాలన్నా.
మా దానిలో కాదు ఇండియా దానిలో ఒక 2 డేస్ ఫాలో అయ్యి అందులో పెట్టారు ఎలా జాయిన్ అవ్వాలి ఈ గ్రూప్ లో. అయితే మన ఐడి ఇద్దాం అండి. మీ ఫోన్ నెంబర్ ఏదైనా ఇవ్వమంటారా ఒకవేళ? ఫోన్ నెంబర్ ఉంది మరి అమ్మ. డిస్క్రిప్షన్ లో వెళ్తే డిస్క్రిప్షన్ లో అసలు జూమ్ ఐడి ఇస్తున్నారే, ఆ డిస్క్రిప్షన్ వెళ్తే బాగుండేది. ఒకవేళ మీరు చూడకపోయినా నేను చూస్తే అట్లాంటి కమెంట్స్ కింద మీ ఇన్ఫర్మేషన్ ఉందని చెప్పాలా డిస్క్రిప్షన్ లో? ఆ డిస్క్రిప్షన్ లో నంబర్ ఉందని చెప్పండి. చాలా మంది కొత్త వాళ్ళు వచ్చారు మొన్న, ఉన్నారు తిరుగుతున్నారు. ఇది చాలా పాపులర్ అయిపోయింది ఇది మొత్తం. పోలేండి అలాగా ఉన్న విషయం అంతా చెప్పేసి అప్పుడు సెలవు తీసుకుంటారు. మీరే మీరు చెప్పాలి అప్పుడు. లెసన్స్ కూడా మీకు అంటే ఒకవేళ సండే స్కూల్లో వాళ్ళకి నేర్పడానికి ఆ లెసన్స్ కూడా నేను తయారు చేశాను ఒక ఇది, అది పెడతాను. అది ప్రాక్టీస్ చేసి అలా నేర్పుతూ ఉండడమే పిల్లలకు. అదే మీకు నేర్పింది సపరేట్ గా ఒకటి వాయిస్ ప్యాటర్న్స్ అని చెప్పి చేశాను, అవి వాళ్ళతో అనిపించవచ్చు. ఓకే మరి అయితే మా అక్క ఇంకా జాయిన్ అవ్వలేదు, ఏదో మీటింగ్ లో ఉన్నట్టుంది. చేశారా? చేయలేదండి, చేయలేదు. ఇంకా ఫినిషింగ్ ప్రేయర్ బాలు గారి గురించి కూడా కొంచెం మీరు ప్రేయర్ లో జ్ఞాపకం చేసుకోండి. రావతి ప్రేయర్ మన మన ఈయన ఉన్నారా? మరి గారు మీరు కొంచెం ప్రేయర్ చేయండి. ప్రార్థన చేస్తాం. పిల్లల పనులు గొప్ప తండ్రి, కృపాకనికరం దేవా, దయగలిగిన తండ్రి, నమ్మదగిన దేవా, పరిశుద్ధమైన దేవా తండ్రి, మరి మీరు చూపుతున్న కృపను బట్టి, కనికరాన్ని బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. చూపుతున్న దాన్ని బట్టి మీ స్తోత్రాలు మా దేవా తండ్రి. మరి షాలం గారిని బట్టి మీ స్తోత్రాలు తండ్రి. మరి ఈ మ్యూజిక్ లెసన్స్ అన్ని మరి డాక్టర్ మహర్షి గారి ద్వారా అరేంజ్ చేయడానికి అనుగ్రహించిన కృపను బట్టి, జ్ఞానాన్ని బట్టి, మరి పట్టుదలను బట్టి మీ స్తోత్రాలు తండ్రి. మరి మా దేవా తండ్రి, మరి ఏకాగ్రతతో తండ్రి అందరికీ కూడా మా మ్యూజిక్ నేర్పించడానికి మరి సహనంతో నేర్పించడానికి అనుగ్రహిస్తున్న కృపను బట్టి మీ స్తోత్రాలు తండ్రి. నేర్చుకుంటున్న ప్రతి ఒక్క బ్రదర్ని బట్టి, సిస్టర్ని బట్టి మీ స్తోత్రాలు దేవా తండ్రి. మరి ఇండియాలో కూడా చాలామంది నేర్చుకుంటుండగా ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి, దీవించండి తండ్రి. మరి మాకు అనుగ్రహించిన దేవా తండ్రి మరి నోటిని దేవా తండ్రి, మరి రాగంగా పాడగలిగే శక్తిని, మరి తలాంతుల్ని మేము అందరూ జాగ్రత్తగా వాడుకోగలిగేటట్లు, మీ నామానికి మహింకరంగా వాడగలిగేటట్లు మా దేవా తండ్రి మరి మాకందరికీ కావాల్సిన కృప అనుగ్రహించండి, నడిపించండి, దయచూపించండి. పార్టిసిపేట్ చేస్తున్న బ్రదర్స్ని సిస్టర్స్ని మీరు ఆశ్రయించి దీవించండి. మరి పిల్లల విషయంలో కూడా మా దేవా తండ్రి మీ చిత్తానుసారంగా మీరు నడిపించి సహాయం చేయండి దేవా తండ్రి. మరి మంచి ఆరోగ్యం అనుగ్రహించి కాపాడి భద్రపరచండి. ఈ సమయంలో మరి బాలసుబ్రహ్మణ్యం గారి గురించి కూడా ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీరు ఆయన మీరు దర్శించండి, మరి మంచి ఆరోగ్యం అనుగ్రహించండి, కృప చూపించండి, నడిపించండి మా దేవత అండి. మరి ప్రత్యేకించి మరి మీరు మిమ్మల్ని సొంత రక్షకుడిగా అంగీకరించే ధన్యత కూడా మీరు అనుగ్రహించి కృప చూపించండి. మీరు దయ చూపించి సహాయించండి మా తండ్రి. మీ సినిమా ఇండస్ట్రీలో చాలా మందికి మా దేవత అండి మీరు అంటే సాఫ్ట్ కార్నర్ ఉంటుండగా వారందరూ కూడా తండ్రి మరి పూర్ణ గ్రహింపులకు వచ్చేటట్లు వారి మరణోత్తరాలు వెలిగించి సంపూర్ణమైన రక్షణలకు వారందరూ నడిపించమని, కృప చూపించమని, కార్యం జరిగించమని, కృప చూపించమని, మాకందరికి మీ సన్నిధి తోడుగా ఉంచి సహాయం చేయమని మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, శాంతి సమాధానములు ఇక్కడ సంగీత సాధన చేస్తున్న ప్రతి బిడ్డకు, వారి వారి కుటుంబ సభ్యులకు, ఎంతో ప్రయాసపడి బోధిస్తున్న డాక్టర్ మహర్షి గారికి, వారి కుటుంబానికి సదాకాలం తోడండి. అలాగే అక్కకి, హోస్ట్ చేస్తున్న అక్కగారికి కూడా, వారి కుటుంబానికి కూడా తోడండి, వర్ధిల్ల చేయను గాక. ఓకేమా? ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. నమస్కారం. 25th వీక్ సెలబ్రేట్ చేద్దాం, మైండ్ లో పెట్టుకోండి. సరే అంకుల్. ఓకే అవినేశ్వర్ గారు, గౌతమ్ గారు, థ్యాంక్ యూ.